ప్రేక్షక మహాశయులకు, సంగీతాభిమానులకు నర్సీపట్నం శ్రీనివాసు అను నేను కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. చింతామణి అను సాంఘిక పద్యనాటకం నుంచి భవానీ చింతామణుల ప్రేమ సన్నివేశం మీకు వినిపిస్తున్నాను. ఇందు పాత్రలు చింతామణి, సుభాషిణి, భవానీ శంకరుడు, నర్సీపట్నం శ్రీనివాస్. ప్రేక్షక మహాశయులారా, ఈ ఆడియో పూర్తిగా విని మీ అమూల్యమైన ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ మీ శ్రీనివాస్. అందమైన చందమామా తొంగి చూసెను, అందాల రాజు చంద చేరి పొందు కోరెను, అందాల రాజు చంద చేరి పొందు కోరెను. సరిపమలు వినిపించనా ఓ ప్రియ, నీ బురి పాలు పండించనా. అలరించనా సరిగమలు వినిపించనా. ప్రియా, ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చెప్పమందువా. ప్రియా, అలాగే చూస్తూ ఉండు. ఆ రజనీకర మోహన బిందము నీనగు మోమును బోలునకే, కొలనిలోని నవకమల దళంగులు నీ నయన ఎచ్చట చూచిన ఎచ్చట వేచిన నీ రూపమదే కనిపించినదే. తల నిండ పూజలు దాల్చిన రాణి మునక నవ్వుల కోడ మురిపించబోతే, తల నిండ పూజలు దాల్చిన రాణి మునక నవ్వుల కోడ మురిపించబోతే. ఆ
మొలక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండ పూదంత దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబైనా ఏమిటి కదా? కొత్త వేరము తగిలింది తెలిసినదా? ఏమిటి అప్పుడే వచ్చిందా కోపం? వెర్రిదానా, నీ మాట వేదముగా నేనెప్పుడు నమ్మలేదు. నాతో నీవెన్నడు నలుసంత అబద్ధమాడవని ఏ నా నమ్మకం. నీతోడనే కాదు ఎవరితోడో నన్ను నేను అబద్ధం చెప్పను. చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించటకిది ఏ కారణము? సందేహమేమి, ఎవరి మాటయో ఏలా, నేను మాత్రము నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ లేరు మారవన దేక్షణలి పురమందు ఎందరూ లేరు కల్లలను కందువ మాటలను విటుల గారడి ha
చింతామణి, ఇప్పటికంతే గాని రెండు మూడు దినములలో తప్పక సానుకూల పడగలదు. ఇంక విననక్కర్లేదు. ఇప్పటికి 20 దినముల నుండి విని విని నా ప్రాణమంత విసుకునేది. ఇంక నేను పడలేను. ఇంతటితో మీ దారి మీది, నా దారి నా. చింతామణి, నీవు లేనిదే నేను ఉండగలనా చింతామణి? నీవు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించి ఉండగలనా చింతామణి? విడచితి బంధువర్గమున వీడితి ప్రాణములొగ్గు మిత్రులం, విడచితి ఇల్లు వాకిలియో వీడికి భార్యను పాత చెప్పుగా ha 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 ha
చింతామణి, ఎంత మాట అన్నావు చింతామణి, ఎంత మాట అన్నావు. మీరింతగా చెప్తున్నారే, అయినా ఈ నెలలో మీరు ఎదని యాగానైనా ఇచ్చినారా? అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్కెదురుగుచున్నప్పుడు నేను మాత్రము ఏమి చేయగలను చింతామణి? నాకున్నంతలో నీకేమైనా ఎప్పుడైనా లోటు చేసి తినా? నాకున్నంతలో నీకు నేను దోషిల్లతో
తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు, తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. మీకేమి లోడ్ చేసి తిని తనకు కలిగిన స్వస్తి చెప్పినాను మెచ్చి.
చెట పేరు మేడ కట్టించిన పోలి చెట్టిని పార ద్రోలినాను నిమిషంలోన మాన్యపు ప్రాసిన ఆడిరెడ్డిని సాగనంపినాను సొడ్డు పెట్టినాను సరసులు చెలరేగి చిత్తగాతి కుక్క నంబని ఇల్లు చుట్టూ గుమ్మరిల్లుట దాంచి మాయమ్మ నన్నెంత కసురుచున్నా చింతామణి అవును నాకే లోబడి ఉన్నావు నిజముగాను నాకే లోబడి ఉన్నావు నిజముగాను లోబడి ఉన్నావు నిజముగాను ప్రేయసి నీ కౌగిలిలో కలదాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి చింతామణి పోనీలే అందులకే కాబోలు దైవము ఈ పూట అతన్ని తారసల్ల చేసినాడు. ఎవరా తారసల్ని అతడు? నేనిందాక తెలిపిపోగా నా మాట పూర్తి కానిచ్చినావు కావు. ఆ తారసల్ని అతడు చాలా అందగాడు, గొప్ప గుణవంతుడు కూడా. అంతేకాదు వీటన్నిటికీ మించి గొప్ప పండితుడు. మరేమనుకున్నావు అతను ఎలా ఉంటాడో తెలుసా? అతడు చక్కని మోము. చింతామణి, చక్కని మోము మోగిపై చల్లని రాగములీను వేణువులు మక్కువ కాంతిగా వెలిగే మానసము కదిలించు కన్నులు నిక్కపు నీలమై నిండగుతను
కనరు దేహము అంతకంతకు సద్గుణములు కలిగిన వాడు అతడు గంధశాంతుడే అర్థం కాలేదు కదా. అతడు నా బాల్యమిత్రుడు బిల్వమంగళమూర్తి. బిల్వమంగళుడా? అవునవును. వారు చాలా భాగ్యవంతులని వాడిక. అసలు ఏ పాటి ఆస్తి ఉండును? 40 లక్షల వరకు ఉండవచ్చునని నా అభిప్రాయం. ప్రకృతం వినుము. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యావిలము. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఎలాగో తెలుసా, ఇప్పుడు నీవు నేను ఎలాగో అలాగన్నమాట. సరే కాని ప్రియా చూడు, ఆహా, ఈ చల్లని గాలిలో, ఈ చక్కని తోటలో నిన్ను చూస్తుంటే, నన్ను చూస్తుంటే ఎందుకోగాని చాలా అందంగా ఉన్నావు ప్రియా. నీవు నా పక్కన ఉంటే అరవశమే కాదా, చల్లని గాలి, చక్కని చోట పక్కన నీవుంటే. అరవశమే కాదా, చల్లని గాలి, చక్కని చోట పక్కన నీవుంటే. అరవశమే కాదా, చల్లని గాలి.
ఆయాట. నడయాడగడంగిన ఒక్క బాట మాటాడిన నిశలందు పరుండిన ఒక్క చోట ఆ
చేస్తామండి. అట్లయినా ఆయన మన ఇంటికి ఒక్కసారి తీసుకుని రాగలరా? అమ్మో, ఏమట్లు తెలుగైనారు? చూడు, అతన్ని ఇచ్చటిగా రప్పించుటకు అలవి అయిన కార్యము కాదు. ఎందుచేత? ఎందుచేతంటే మహాపండితుడు కాబట్టి. వ్యాసుని కంటేనా? పరమ నైష్టికుడు. విశ్వామిత్రుని కంటేనా? చింతామణి బహునీతిమంతుడు. ఆ విప్రనారాయణ కంటేనా? అయ్యయ్యో, పరస్త్రీ పరాణ్ముఖుడు. విశ్వశృంగుని కంటేనా? ఎందుకి లక్కగేద బేరములు చూడండి. చలాగ్ని కలికాలవ మించుక పాటి సోగినేని యాంగటి పండితుండైనా ఇట్టే కరుంగడే వెన్న పోలిక చును. కాని అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా చింతామణి? సాక్షాత్తు భూలోక రంభవలే ఉంటుంది, తెలుసా? పెద్దవాడా, సానిండ్లకు చని వాళ్ళు ఎవరి భార్య చక్కంది కాదు. ముందే నీ భార్య మాట చెప్పుము. నీకెవరు బదులు చెప్పగలరు చింతామణి? బదులు చెప్పుడుతో పని లేదు. నేను చెప్పినట్లు చేయదురేని. ఆ పైన ఆయనకున్న 40 లక్షల్లో సగము నాది, సగం మీది. నిజంగా? వెర్రిదాను, నా జీవిత సర్వస్వాన్ని నీకెప్పుడూ అంకితం చేశాను. ఇంకా నీది నాదేమిటి? అంతా నీదే. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం. నూరేళ్ళయ్యే జీవితం, అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, మందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సార నవత. నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చంద్రరేఖ. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం. నూరేళ్ళయ్యే జీవితం, అంకితం నీకే అంకితం. జయదేవ శ్లోక శృంగార రాగదీప, భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప. స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన. నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది, ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రళయం పుడుతుంది. నింగి నేల కలయికతో
ఒక ప్రళయం అవుతుంది. ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం కుదుతుంది. ఆ ప్రణయం ఒక గోపురమైతే, ఆ గోపుర కలశం నీవైతే, ఆ గోపుర కలశం నీవైతే, పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం. నూరేళ్ళై జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా చింతామణి, ఓయి దేవుడా, అదన్నట్లే ముండగ్గి పిడుగులాగానే వస్తుంది. ఓయి బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుగ్గైనదేమయ్యా? దివ్య స్థలం దగ్గు తిరుపతి కొండను, దివ్య స్థలం దగ్గు తిరుపతి కొండను కోటి మోకను బాదు కొలిపినావు. చెడు నల్లులను సృష్టి చేసినావు. ప్రీతి నింపెడు, ప్రీతి నింపెడు,
పరమేశ్వర, ఈ అనంత జీవకోటిని సృష్టించిన నీవు నన్ని సానుల కొంపల తిరిగి దుస్థితి నా నొసట యాలవరాసితివి స్వామి. శివ శంకర భక్తవ శంకర గిరిజా శంకర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర గిరిజా శంకర నమో 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 నమో. శివ శివ శంకర జయ జయ సమయ దేవా హరి చర్మాంబర
శివ శివ శంకర సాగమగమగరి శివ శివ శంకర సరిగమగ పమగరి శివ శివ శంకర శివ శివ శంకర మగరి సమగరి 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 సరి సమగమని సమగరి శివ శివ శంకర భక్తవ శంకర గిరిజా శంకర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర గిరిజా శంకర నమో 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 శివ శివ శంకర సేవా గిరిగిరి కోం 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 గిరిగిరి కోం 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 గిరిగిరి కోం గిరిగిరి కోం గిరిగిరి కానా గిరి కోం గిరిగిరి 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 నాదిన గిరిగిరి 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 నాదిన గిరిగిరి కోం దిన గిరిగిరి నాదిన గిరిగిరి కోం సరి సత మప మమ సరి సత 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 సరి సత దని గద సరి సత 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 మప మమ దని గద మప మమ దని గద మప మమ దని గద పప పప సరి సత పప పప సరి సత పప సరి సత మమ పప పప దద దని నిని సస గద రి గరి 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 ఇంగ రూప భవ భంగ పరాత్మల గంగమాంబ హర గంగమయ్యా మంగళ వృషభతురంగ చరాచర సంఘ రూప లయకార హర భూతనాథ భుజగ భూషణ భవ భయ హరణ త్రిలోచన త్రిభువన ఇంగ రూప భవ భంగ పరాత్మల గంగమాంబ హర గంగమయ్యా మంగళ వృషభతురంగ చరాచర సంఘ రూప లయకార హర మంగళ వృషభతురంగ చరాచర శంఖ రూపమయకారహర భూతనాథ భుజగ భూషణ భూతనాథ భుజగ భూషణ భవభయహరణ త్రిలోచన శివ శివ శంకర భక్తవ శంకర గిరిజా శంకర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర గిరిజా శంకర నమో 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 శివ శివ శంకరా